హలో స్టూడెంట్స్, 2024లో అంటే నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ ప్రిలిమ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ దాదాపుగా ఇప్పటికే ప్రిలిమ్స్ సిలబస్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు అట్లీస్ట్ ఒకసారైనా రివిజన్ కంప్లీట్ చేసి ఉంటారు. అయితే జనవరి నుంచి మీ డైలీ రొటీన్లో, మీ స్టడీ ప్లాన్లో కొన్ని చేంజెస్ అవసరమవుతాయి, ఎస్పెషల్లీ ప్రాక్టీస్కి సంబంధించి. జనవరి నుంచి ఎవ్రీడే ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్ పేపర్ని, 100 questions ఉన్నటువంటి ఫుల్ లెంత్ క్వశ్చన్ పేపర్ని టైం సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే, అసలు క్వశ్చన్ పేపర్ని వితిన్ ద స్పెసిఫిక్ టైం లిమిట్ మనము కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా. అంటే క్వశ్చన్ పేపర్ని కంప్లీట్ చేయలేకపోతున్నాము అంటే మనము టైం మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని అర్థం. రెండో విషయం ఏంటి అంటే, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నాము, ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్కి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాము అనే విషయాన్ని అనలైజ్ చేయాలి. అట్లాగే ఎందుకు ఆ క్వశ్చన్కి ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాము అనే దానిపైన కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్ని పూర్తిగా చదవకపోవడం వల్ల, సరిగా చదవకపోవడం వల్ల, లేదా క్వశ్చన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మనము రాంగ్ ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. సో దీన్ని ప్రాక్టీస్ ద్వారా మనము గ్రాడ్యువల్గా అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ ఏదైనా క్వశ్చన్ని పూర్తిగా క్లారిటీ లేనటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ రావడం వల్ల ఆ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చాము అనుకోండి, అలాంటి టైంలో మనము రివిజన్లో ఇలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలుగుతాము. ఆ స్పెసిఫిక్ టాపిక్ని బాగా రివైజ్ చేయడం వల్ల ఈ తరహా మిస్టేక్స్ని మనము అవాయిడ్ చేయగలుగుతాము. అండ్ కొన్ని సందర్భాల్లో మనము గెస్ వర్క్, సో మనం గెస్ వర్క్ చేసినప్పుడు మన గెస్ వర్క్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది కూడా అసెస్ చేసుకోవడము వెరీ ఇంపార్టెంట్. సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనము ఒరిజినల్ ఎగ్జామ్కి మన మైండ్ని ట్యూన్ చేయగలుగుతాము. క్వశ్చన్ పేపర్ని ఎలా ఫేస్ చేయాలి అనే దానికి సంబంధించి మనకు అదొక హ్యాబిచువల్ యాక్షన్గా మారుతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ మనకి ఈజీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా రెగ్యులర్గా జనవరి నుంచి ప్రిలిమ్స్ వరకు డైలీ ఒక క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసినటువంటి స్టూడెంట్స్ దాదాపుగా సక్సెస్ సాధించారు. అండ్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా సబ్జెక్టులని అవాయిడ్ చేయడం కాకుండా ముందు కోర్ సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంటే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ ఇలాంటి సబ్జెక్ట్స్ని, పాలిటీ, ఈ సబ్జెక్టులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందు వీటిని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు ప్రిలిమ్స్ ఖచ్చితంగా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం రాసేటువంటి స్టూడెంట్స్కి, మొదటిసారి ప్రిలిమ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.